ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం కింద ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి వారు సమాజంలో 100 మందిలో 15 మందిలో ఈ అవగాహన కల్పించాలని ఈ జూన్ 15 ఈ మంచి కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా రేపు పెడితే ఈ ముందు చూపుతో మన విజయవాడ మన అమరావతి ఒకరోజు ముందే ప్రపంచానికి రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా గట్టిగా 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 చప్పట్లు బలంగా ఉన్నాయి, మన ఆరోగ్యంగా ఉన్నాం. 67 సంవత్సరాల వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. 8 గంటలు 18 గంటలు తగ్గకుండా 24/7 365 రోజులు ఆయన ఉత్సాహాన్ని ఆయన స్పీడ్ని కూడా మేమెవరం అందుకోలేకపోతున్నాం. చాలామంది యువకులు కానీ మేమందరం కూడా ఆయన ఈ విధంగా పరిగెడుతున్నా అంటే కారణం క్రమశిక్షణ, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, తినే ఆహారం. చాలామంది శక్తి గల వాళ్ళు ఉన్నారు, వివిధ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ పెద్దలో చాలామంది ఉన్నారు. సమాజ సేవ ఎవడ ప్రభుత్వంలో ఉత్తర్మిత్ర కింద రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇప్పుడే సోదరుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా 45 లక్షల మంది పెన్షన్లు ఇచ్చేవాళ్ళలో 60 నుంచి 70% వృద్ధులు ఉన్నారు. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కడప జిల్లాలో చైతన్య రథం మీద వెళ్తా ఉంటే ఒక వృద్ధుడు కాళ్ళ చెప్పులు లేకుండా మొన్నటెండలో రాళ్ళు తొక్కుకుంటా పరిగెడతా ఉంటే ఆ వృద్ధుడిని చూసినప్పుడు ఆయనలో ఆలోచన వచ్చింది, ఎందుకు ప్రభుత్వాలు పేదవాళ్ళని వృద్ధులను ఆదుకోకూడదు, ఇవాళ వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్న చాలామంది ఎలా ఇస్తారు ఎట్లా ఇస్తారు బడ్జెట్ అని ఎన్ని చెప్పినా కూడా ఇవాళ 1000 రూపాయల పెన్షన్కి స్ఫూర్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పి తెలియజేస్తా. ఎక్కడ 35 రూపాయలు, ఎక్కడ 75 రూపాయలు, ఎక్కడ 200 రూపాయలు, 64 ఏళ్ల వయసులో ఈ రాష్ట్రంలో 2817 కిలోమీటర్లో నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. మీరు శక్తివంతులు, మీరు మామూలు వ్యక్తులు కాదు, మమ్మల్ని తీర్చిదిద్దిన పెద్దవాళ్ళు మీరు, మిమ్మల్ని గౌరవించుకోవడం సాంప్రదాయమే కాదు మా అందరి బాధ్యత కూడా. నేను మీ అందరికీ తెలియజేస్తాను, ఈ 15 మంది కూడా ఎవరో తెలుసా, మనం గారాబంగా పెంచిన వాళ్ళు. చిన్నప్పుడు నోరుమూతలు ఎక్కువ తినిపించి ఇవాళ గుండెల మీద తన్నేవాళ్ళు ఎవరంటే మనం పెంచిన గారాబంగా పెంచిన 2 పిల్లల్లో 3 పిల్లల్లో నెత్తికెక్కించుకుంటాం, గారాబం చేస్తాం. ఆ గారాబం చేసిన వాళ్ళే ఈ 15 మంది. ఏమన్నా అనిపిస్తున్నారు? ఇక్కడే జెండా స్వతంత్ర సమరయోధ రామారావు గారు, ముకుందరావు గారు, వెంకటేశ్వర గారు, సిపి గారిని గట్టిగా మళ్ళీ ఒకసారి అభినందించారు.
ఇవాడు అన్ని వస్తున్నా కదా, పోలీసు వస్తుందని కొద్ది కోపంగా చూస్తూ ఉంటారు అందరూ, కానీ ఇక్కడ ప్రేమతో చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే సేవ సేవ సేవ. మీకోసం ఇందాక ఓ తల్లి చెప్తా ఉంది నాకు, నన్ను ఎవరన్నా ఏమన్నా ఉన్నా, నన్ను ఎవరన్నా ఏమన్నా ఏనెత్తి చూపించినా మా సిపి గారు ఉన్నారని చెప్తున్నానని ధైర్యంగా చెప్పింది. నేను భయాన తల్లి చెప్పింది నాకు అన్నమాట. ఇవాళ పోలీసు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన పెద్దవాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు, ధైర్యం చెప్తూ ఉన్నారు, పిల్లల్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు, కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అన్ని శాఖల్లో కూడా ఈ విధంగా రావాలని ఈ పెద్దవాళ్ళంతా కోరుకుంటున్నారు. అవునా అవునా అవునా? బ్యాంకుల దగ్గర కానీ, బస్సులు ఎక్కినప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకి చెల్లింపులకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఆ గౌరవాన్ని కోరుకుంటున్నాం, ఆ పెద్దరికాన్ని కోరుకుంటున్నాం. మనమేమి ఇంకా మంచి మాట ఆశ చేయుత. ఇవాళ ఆ 1000 రూపాయలు మొదటి రోజు, ఇవాళ ఎక్కడ పొలం చేసినా కూడా కష్టపడి వర్షం కురిసి గిట్టుబాటు ధరలు వచ్చి అన్నీ కలిసి వస్తే 10-15 రూపాయలు వస్తే అదృష్టం అనుకుంటాడు ఓ సామాన్య రైతు. కానీ ఇవాళ మీ పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు 12,000 రూపాయలు తెచ్చిస్తున్నారమ్మా మీకు, అది కూడా 1st తారీఖులా మీ చేతుల్లో పెట్టమంటున్నాడు ఆయన. ఆ 1000 రూపాయలు ఇవాళ వాళ్ళ జీవితాల్లో మార్చేసింది. గ్రామాల్లో చాలామంది పట్టణాల్లో నగరాలకి ఆ 100 రూపాయలు విలువేంటో, ఆ 1000 రూపాయలు విలువేంటో తెలియకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ళు ఆ 1000 రూపాయలతో చక్కగా కోడిగుడ్లు తింటున్నారు, అరటిపొడి తెచ్చుకొని తింటున్నారు, యాపిల్ కాయలు తెచ్చుకొని తింటున్నారు. పత్రి గారు, మీ ఉపన్యాసం వాళ్ళలో ఒక నూతన జీవాన్ని, ఒక జవాన్ని నింపుతుంది. మరొకసారి గట్టిగా చెప్పబడిపోతుంది గారు, ఉత్తేజపూర్వమైన ఇప్పుడు పెద్దల్ని గౌరవించుకుందాం. ఇదే వచ్చి ముందు వేసేయండి. ముందుగా 103 సంవత్సరాల యువకుడు రామారావు గారు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ జాతీయ జెండాని తీసుకొని 103 సంవత్సరాల యువకుడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అమ్మని నాన్నని గురువుని గౌరవిస్తారో వాళ్ళే జీవితంలో సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది పెద్ద సూత్రం. ఇది రామారావు గారిని మంత్రివర్యులు, మన శాసనసభ్యులు, కమిషనర్ గారు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను, వారి ఆశీస్సులను పొందవలసిందిగా. ఇప్పుడు ఉన్న వారందరినీ 103 సంవత్సరాల గతను రామారావు గారు నిరంతరం ఆయన కార్యక్రమం జాతీయ జెండా ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడమే వారి యొక్క దైనందిన చర్య. తర్వాత పెద్దలు ముకుందరావు గారు, మాస్టారు, సీనియర్ సిటిజన్స్ కోసం నిరంతరం ఎంతో పాటు పడుతున్నటువంటి ప్రొఫెసర్ ముకుందరావు గారిని జై జవాన్ జై కిసాన్ పదండి రామారావు గారు. తర్వాత